అనంతపురం జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండలం పరిధిలో జవనడుకు గ్రామంలో త్రాగడానికి నీరు లేక గ్రామ ప్రజలు అల్లాడిపోతున్నారు గత పదిహేను రోజుల నుండి త్రాగునీటి సమస్య తీవ్రతరమైంది తమ గ్రామంలో త్రాగునీటి సమస్యను అధిగమించమని ఎన్నిసార్లు అధికారులకు ఏకరూ పెట్టినా అధికారులు నీటి సమస్యపై స్పందించకపోవడంతో తమ సమస్యను ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో గ్రామ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు అధికారులు స్పందించని పక్షంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని గ్రామస్తులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివలింగమ్మ పుట్టమ్మ లక్ష్మణ భరత్ హరి తదితరులు పాల్గొన్నారు సార్ మాకు మా ఊరు జానోడుకు మాకు నీళ్ళు లేవు బోరు చెడిపోయి ఇప్పుడు నెల రోజు అయింది చాలా ఇబ్బంది అయ్యి సార్ మాకు తాగక నీళ్ళు లేవు మాకు నీళ్లు చేయాలి చేయాలకు గుడిబండ మండలము ఇక్కడ బోరు పగలల్లో చెడిపోతుంది పాతదే తీసి పగలల్లో వేస్తారు కానీ కొత్తది మాత్రమే వేయరు మాకు నీళ్లు చాలా ఇబ్బంది ఉండదు ఎక్కడ పోయినా బాగా మాకు నీళ్లు దొరకడం లేదు తాగేదానికి బాగా ఇబ్బంది అయింది సార్ మాకు వచ్చి మీరు సరిచేయండి సార్ ఎవరు పట్టించుకుంటా ఉండలేదు ఎన్ని సూర్యుల పైన పట్టించుకుంటా ఉండలేదు పీకేసి ఇరవై ఇరవై దినాలు అయింది ఇది అదే వెళ్ళిపోయినారు సరేనా మాట్లాడునా నెలకి ఆరుసార్లు చెడిపోతుంది సార్ ఇది కొత్తదన వేయలేదు పాతిదే పగలలో బోర్ వేసినప్పటి నుంచి పాతిదే సరి చేస్తారు పోతారు పోయి నా పదే దినాలకు పారుతుంది తర్వాత ఆమెట్ చెడిపోతుంది మాకు చాలా ఇబ్బంది అయింది వచ్చి కొత్తదన వేస్తే మాకు నీళ్లు దొరుకుతాయి మాకు చాలా మహిళలకి చాలా ఇబ్బంది ఉండదు నీళ్లు తాగేదానికి మాకు చాలా ఇబ్బంది ఎప్పుడు బాయలేకపోయినా కూడా ఎవరు మంతా పట్టించుకోరు నీళ్లు లేవు ఇక్కడ నెల నుంచి నీళ్ళు లేవు మాకు దయచేసి మీరు కరణించి ఎవరు పట్టించుకోవట్లేదు మాకు నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నాము మీరు అధికారంతో మాకు మంచి చేయండి అని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్ మన గ్రామంలో జవనొడుకు గ్రామము నేను జవనడుకు లక్ష్మణ అని నేను సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు ఇంతవరకు మన గ్రామంలో చాలా తూర్లో ఇదవుతుంది బోరు బోరు ఇది పోయింది స్టార్టర్ పోయింది కేబుల్ లేదు మళ్ళీ మోటార్ లేదు మోటార్ పోయింది అని ఒక రోజు ఒక ఒక నెలకు ఒక తూరే ఇదవుతుంది ఇది ఒక నెలకు ఒకతూరు చెడిపోతుంది సరైన అవగాహన చేసుకొని ఆఫీసర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎన్నో మోడల్ మేము విన్నవించుకున్నాము ఎంపీఓ కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు వీళ్ళందరికీ నేను ఎన్నో తోర్లో నేను విన్నవించుకున్నాను వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అప్పుడే చెప్పినాను అప్పుడే ఏదైతుంది అట్లా ఇట్లా అంటున్నారు చాలా తూర్లు మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళ కోసము ఆ నీళ్ళ నీళ్ళది ఇచ్చేసి అవగాహన చేసుకొని కొత్త మోటార్ కానీ కొత్త బోర్ కానీ మన గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ